హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. రైట్, ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా బుల్లిష్ వైపే పెండింగ్ ఉంది. అఫ్ కోర్స్ మనం ఇంట్రాడేలో ఏ రోజుగా రోజు ఒక్కోసారి మార్కెట్ బుల్లిష్ అవ్వచ్చు, బేరిష్ అవ్వచ్చు. ఓవరాల్గా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా ర్యాలీ అవ్వాల్సింది, పెండింగ్ ఉంది. సో ఆ పెండింగ్ ప్రాసెస్లో ఈరోజు చాలా మంచి ర్యాలీ తీసుకుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ర్యాలీ అయితే ఖచ్చితంగా కాదు. సో బిగ్ ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ 350-400 పాయింట్స్ మంచి మూమెంట్ ఇచ్చింది. సో ఫస్ట్ హాఫ్లో మార్కెట్ డౌన్ అయిపోయి దాని తర్వాత సపోర్ట్ లెవెల్ తీసుకొని అక్కడ నుంచి చాలాసేపు చాలా గంటలు కన్సాలిడేషన్ అయ్యి చివరి స్టేజ్లో మంచి బ్రేక్ అయ్యి మంచి మూమెంట్ ఇచ్చింది. అగైన్ స్టిల్ ఇంకా మార్కెట్లో ర్యాలీ పెండింగ్ ఉంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకుందామని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్లారిటీగా నిన్ననే నేను మెసేజ్ పెట్టడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మనము ట్రేడ్ తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మార్నింగ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే 2 ట్రేడ్స్ తీసుకున్నాము. జనరల్గా ఒకే ట్రేడ్ తీసుకుంటూ ఉంటాము, ఈసారి 2 ట్రేడ్స్ తీసుకున్నాము. సో 2 ట్రేడ్స్లో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 900 సమ్ చేంజ్ ఈరోజు ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. సో మరలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అగైన్ మంచి ఎంట్రీతో నాకు రీట్రేస్ పాయింట్లో ఎంట్రీ, మరలా సెకండ్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అగైన్ మరొక దగ్గర 1000 అబవ్ ప్రాఫిట్ తీసుకునేసి ఓవరాల్గా 2025 రూపీస్ ఈరోజు ప్రాఫిట్ని లాక్ చేయడం జరిగింది. సో ఆపర్చునిటీ ఉన్నప్పుడే మనం ఎంట్రీస్ తీసుకుంటాం. సో ఆపర్చునిటీ లేనప్పుడు, సో సైడ్ వేస్ మార్కెట్ అయినప్పుడు, సో ముందుగానే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఇక మైనస్ల వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎంత మనం జాగ్రత్త పడినా కూడా ఒక్కొక్కసారి మైనస్ని తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మనము యాక్సెప్ట్ చేస్తాము. ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ సీక్రెట్ అదే. నీ వ్యూని క్లియర్గా తెలిసినప్పుడు, ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ క్లారిటీగా నీకు తెలిసినప్పుడు, పొరపాటున నీకు అగనిస్ట్గా మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటే నీ స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా నీ మైనస్ ఇంకోసారి మరలా కవర్ అయిపోద్ది. సింపుల్ లాజిక్. ఈ లాజిక్ అందరికీ తెలుసు, కానీ తెలిసినా కూడా 99% పీపుల్ ఈ తప్పు మరలా మరలా చేస్తూనే ఉంటారు. ఎందుకు? కారణం ఏంటి? ఎమోషన్ బ్యాలెన్స్. మన లాస్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం. ఈ ఒక్కటి మీరు కరెక్ట్గా కంట్రోల్ చేసుకోగలిగితే ఇంట్రాడే ట్రేడింగ్లో అద్భుతాలు చేయొచ్చు. సో మనం చేస్తున్నది అదే. ఏవైనా లాస్లు అయితే ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేసేయడం, బేషరతుగా ఒప్పుకోవడం, అనౌన్స్మెంట్ ఇచ్చేయడం. సో 99 కోటీస్ వరల్డ్లో స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టిల్ ఈరోజు వరకు జరుగుతున్నది అది. ఎన్నో మైనస్లు నేను యాక్సెప్ట్ చేసి, సో బేషరతుగా సగర్వంగా నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మైనస్లకు వెళ్తున్నప్పుడు విమర్శలు చేయడం అనేది చాలా కామన్ థింగ్, పాజిటివ్ వస్తున్నప్పుడు పొగడ్తలో ఉండడం అనేది చాలా కామన్ థింగ్. కానీ రెండింటినీ నేను ఎమోషన్ తీసుకోను. సో ఎమోషన్ తీసుకోకుండా ట్రేడింగ్ జర్నీలో మనం జర్నీ చేస్తేనే సక్సెస్ కాగలం. ఇప్పుడు సక్సెస్ వస్తుంది, కంటిన్యూగా మనం ప్రాఫిట్లు తీసుకుంటూ ఉన్నాం, అలా అని చెప్పేసి తలపోగులు నెత్తికెక్కించుకుంటామా? లేదు కదా. ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. ఇప్పుడు కంటిన్యూగా ప్రాఫిట్లు వస్తున్నా కూడా నాకు ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. కాకపోతే ఇప్పటి నుంచి చేయబోయేది ఏంటంటే ఇక లాభాలతో ఆట మొదలు పెడదాం. సో లాభాలు విషయానికి వస్తే ఇప్పుడు దగ్గర 5000, అంటే ఈరోజు అమౌంట్తో కూడా బ్రోకరేజ్ కటింగ్ పోతే 5700-5800 వరకు ప్రాఫిట్లో మనం ఉన్నాం. సో ఈరోజు నిర్దాక్షిణ్యంగా మన ఫస్ట్ బుల్లెట్ని నేను నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నాను, విత్డ్రా పెట్టేస్తున్నాను. సో 5700-5800 అమౌంట్ లాభంతో 99 కోటీసోడు కూర్చోనుంది. ఇప్పుడు ఇక నుంచి మనం ఏం చేయబోతున్నాం? ఈ చిన్న ప్రాఫిట్ని జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా 25,000 వరకు తీసుకెళ్ళాలి.
ఇది ఇనిషియల్గా నా ముందున్న టార్గెట్. సో 25,000 ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆ రోజు, మీకు ఆల్రెడీ స్పెషల్ వీడియోలో నేను మాట ఇచ్చున్నాను, ఆప్షన్ బయింగ్లో కాకుండా ఆప్షన్ సెల్లింగ్లోకి మనం కన్వర్ట్ అవుతాం. మరి ఆప్షన్ సెల్లింగ్లో కన్వర్ట్ అయితే ఆప్షన్ బయింగ్ చెయ్యమా అంటే ఖచ్చితంగా చేస్తాం. ఆప్షన్ బయింగ్ అనేది మనకు ఆయువుపట్టు, ఎందుకంటే గుప్త నిధులు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. చిన్న అమౌంట్లతో పెద్ద పెద్ద అమౌంట్లు కొట్టచ్చు. సో అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ చేస్తాం, కానీ కంటిన్యూగా ఆప్షన్ సెల్లింగ్లో ఉంటాం. ఆప్షన్ సెల్లింగ్లో ఉండడానికి రీజన్ ఏంటి? ఒకటి, మన వైపు మార్కెట్ వెళ్తున్నా మనం పాజిటివ్ ఉంటాం, లేదు మార్కెట్ ఎక్కడ కదలకూడదు అక్కడే ఉన్నా కూడా మనం పాజిటివ్లోనే ఉంటాం. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది, ఇన్ కేస్ మనకు రివర్స్లో మార్కెట్ వెళ్తూ ఉంటే అంత ఈజీగా స్టాప్ లాస్ అవ్వదు ఆప్షన్ సెల్లింగ్లో. ఈ మూడు అడ్వాంటేజ్లు ఉండడం వల్ల మనం ఆప్షన్ సెల్లింగ్లో కూర్చొని ఉంటాం. అంటే సముద్రంలో ఈతాడచ్చు, దొర్లాడచ్చు, పొర్లాడచ్చు, నిద్రపోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో ఉండొచ్చు, మనం గోడ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఆప్షన్ బయ్యింగ్ జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా గోడ మీద కూర్చొని ఉండాలి. అవకాశం ఇప్పుడు ఏంటంటే, మనము ఒక చిన్న బోట్ తీసుకొని, ఆప్షన్ సెల్లింగ్ అనే బోట్ తీసుకొనేసి సముద్రంలో తిరుగుతూ ఉన్నాం. అవసరం ఉన్నప్పుడు బోట్లోంచి చేపను పట్టడానికి ట్రై చేస్తాం. సో పూర్తి సేఫ్ జోన్లో మనము చేపలను పట్టడానికి ప్రిపేర్ అవుతాం. సో కంటిన్యూగా ఆప్షన్ సెల్లింగ్, 25,000 నుంచి మనము ప్రతి ఎక్స్పైరీని వాడుకుంటూ ఆప్షన్ సెల్లింగ్లో చిన్న చిన్ని ప్రాఫిట్లను తీసుకుంటూ, అంటే ఎక్కువ మైనస్ల జోలికి వెళ్లకుండా చిన్న చిన్ని ప్రాఫిట్లను తీసుకుంటూ, అవసరం ఉన్నప్పుడు ఆప్షన్ బయ్యింగ్లో మనం అనుకున్న ఆ గుప్త నిధుల వేటను మొదలుపెట్టుకుంటూ వెళ్తాం. సో ఇది మనం చేయబోతున్నాం. సో దానికోసం మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి, టార్గెట్ ఏంటి, ఈ 5,700 ఈ లాభాన్ని మనము 25,000 వరకు తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్ళగలిగిన రోజు 99 crore వాళ్ళు అతిపెద్ద స్టెప్, సెకండ్ లెవెల్ స్టెప్ పడుతుంది. సో ఆ సెకండ్ లెవెల్ స్టెప్ మనకి ఏ రోజైతే పర్ఫెక్ట్గా పడుతుందో ఆ రోజు నుంచి 99 crore వాడు వేరే లెవెల్ మనకు కనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఇలాగే ఉంటాయి విమర్శలు, పోగొడతలు, కింద పడుతుంటాం, పైకి వెళ్తూ ఉంటాం, కిందికి వస్తుంటాం, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటిని దాటుకుంటూ ముందుకెళ్తాం చూడండి, అప్పుడు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు 62వ రోజు అనుకుంటాం, వర్కింగ్ డే 62 వర్కింగ్ డే. 2025 rupees ఈరోజు ప్రాఫిట్ని తీసుకోవడం జరిగింది. సో 99 crore వాళ్ళు ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత అగైన్ మనం ప్రాఫిట్లలో దూసుకుపోతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కంటిన్యూగా ప్రాఫిట్స్ను చూస్తూనే ఉన్నాం. సో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్, కొందరు ఎమోషన్ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక చిన్న చిన్న లాస్లు అవ్వడం కావచ్చు, కొంచెం సేమ్ పద్ధతిలో అంటే మన రూల్స్ని ఫాలో అవ్వకుండా రెగ్యులర్ మూడ్లో వెళ్ళిన వాళ్ళకి అకౌంట్లు కూడా ఖాళీ అయిపోయి ఉండొచ్చు, నాకు చెప్పకుండా ట్రేడ్ చేసేవాళ్ళు మొత్తం 12 bullets లాస్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, అన్ని రకాలు ఉంటారు, ఐ కెన్ ఎక్స్పెక్ట్. బట్ మన రూల్స్లో వెళ్ళే వాళ్ళు, పర్ఫెక్ట్గా జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరూ జాగ్రత్తగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు, మేబీ వాళ్ళే ఎన్నోసార్లు మెసేజ్ పెట్టారు. సో మేము ఇండివిజువల్గా చేసేప్పుడు 1000 కాదు సార్, 100,000 పోగొట్టుకున్నాము. సో మనతో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత పోనీలేండి, పెద్ద లాభాలు అయితే రాకపోవచ్చు కానీ నష్టాల వైపు మేము వెళ్ళట్లేదు, ఎంతో నేర్చుకుంటున్నామని చెప్పేసి మెసేజ్లు పెడుతుంటే చాలా గర్వంగా ఉంది. సో 99 crore వాళ్ళు, నేను గత వీడియోలో చెప్పినట్లు అందరూ కోటీశ్వరులు కాలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలామంది లక్షాధికారులు అవుతారు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు కూడా 99 crore ఎంటర్ కావాలనుకుంటే, సో గుడ్డిగా పొరపాటున కూడా 99 crore కాదు, ఎక్కడ కూడా గుడ్డిగా ఎంటర్ అవ్వద్దు. ఫస్ట్ 99 crore అసలు ఏంటి, ఆ జర్నీ ఏంటో తెలుసుకోండి. దానికోసం మీరు పే చేయాల్సింది కేవలం 99 rupees మాత్రమే. సో అది పే చేసుకునేసి మీరు 1 hour స్పెషల్ వీడియో వస్తుంది పే చేసిన వెంటనే. సో స్క్రీన్ షాట్ పంపిన వెంటనే మీకు ఆ వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియో 1-10 చూసుకోండి, కంఫర్టబుల్గా ఉంది అనిపిస్తే ఇమీడియట్ 99 crore వాడు మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అవ్వండి, ఓకేనా? సో మీరు 99 crore వాడు డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇమీడియట్ KOS వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో 99 crore వాడు డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. సో 99 ఎలా పంపాలో నేను గైడ్ చేస్తాను. దాని తర్వాత 1 hour వీడియో వచ్చిన తర్వాత అదంతా చూసుకున్న తర్వాత
మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ కావాలని చిన్న మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ మీకు వాయిస్ మెసేజ్ పంపడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ తెలుసుకొని ఇమ్మీడియట్ మీరు మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అయిపోండి. నా పేరు వార్న సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.